రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్రావును విచారిస్తున్న పోలీసులు మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు డీజీపీ రవిగుప్తాను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఫామ్ హౌస్ను తనిఖీ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం సంచలన వార్తగా మరి ఫోన్ ట్యాపింగ్ భారతదేశంలో ఎక్కడే లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రావుల అధికారులు, రావుల పార్టీల అధికారులందరూ ఒకటే ఊరికి చెందిన, ఒకటే జిల్లాకు చెందిన అధికారులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులపైన, సినిమా యాక్టర్లపైన, రియల్ ఎస్టేట్ పైన, వ్యాపారులపైన, వజ్రాల వ్యాపారుల పైన అందరినీ బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ ఇప్పుడు నిందితులు ఉన్నటువంటి పోలీసు అధికారులను తక్షణమే వాళ్ళపై ఉన్న ఈడీ ఏసీబీ దాడులు చేసి వాళ్ళ ఆస్తులన్నీ రికవర్ చేసి మరి వాళ్ళ ఏదైతే కోట్లాది రూపాయలు ఆస్తులు, బినామీ ఆస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళన్నీ రికవర్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికును డీజీపీ గారికి ఈ లేఖ ఇవ్వడం జరిగింది. అక్రమంగా సర్వనాశనం చేసిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నాం, ఎలాంటి అధికారం లేకున్నా ఒక వ్యక్తి యొక్క సంభాషణను వినే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు. కేవలం సంఘ విద్రోహ శక్తులు, విధ్వంసకర శక్తుల యొక్క ఫోన్లను, అది కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వారి యొక్క కదలికపై నిఘా పెట్టే అధికారం నిఘా సంస్థలకు ఉంటుంది. కానీ అట్టి వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వారి యొక్క సంభాషణను విని దాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు నాటి ప్రభుత్వ పెద్దలు, నాటి ప్రభుత్వ పోలీసు అధికారులు దోచుకున్నారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు